Thank you very, very much. No, no, I should me andariki nenu thanks cheppali. So both ways. Yeah. Meeku ichinanduku thanks, men chusinanduku meeku thanks. Thank you. Thank you. Chaala baagundandi ante నేను చెప్పినట్టుగా పాలకొల్లు లాంటి ఒక చిన్న ఊర్లో వెళ్ళి చూశాను ఈ సినిమా. ఎంత బాగుందంటే ఆ వైబ్రేషన్స్, ఊర్లో ఉన్న జనాలు, ఆ పేపర్లు ఎగరేయడాలు, చాలామంది మూడోసారి నాలుగోసారి వచ్చి చూసిన సందర్భాలు అక్కడ చాలా ఎంజాయ్ చేశాం. అండ్ నేను మీరు పాట యాడ్ చేసిన తర్వాత వెళ్ళి చూశాను. సో నాకు ఇంకా డబుల్ ధమాక అనమాట. అందరూ మిస్ అయ్యామన్న వాళ్ళకి నాకు డబుల్ ధమాక. చాలా బాగుంది. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? కొంచెం రెస్ట్ తీసుకున్నారా? యా, ఫ్రమ్ ద పాస్ట్ 3-4 డేస్ అంటే సక్సెస్ ఈ అప్రిషియేషనే ఒక రిలాక్సేషన్. అంతకుమించి రిలాక్సేషన్ పొడుకోవాల్సిన పని కూడా లేదు. అంటే ఇంతమంది చూపించే ప్రేమ, ఆదరణ, దాని ముందు రెస్ట్ అవసరంలా. అర్ధరాత్రి ఫోన్ చేసినా బాగుండు అని వెయిట్ చేస్తుంటాం కాబట్టి ఆబ్వియస్గా. సో బట్ ఐఎమ్ అంటే ఫ్రమ్ ద పాస్ట్ 10 days డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా సినిమాలు చేశాను కానీ బట్ దీనికి పనిమాల అందరూ ఆయనతో ఒకసారి మాట్లాడాలి అని ఫ్యామిలీ నాతో మాట్లాడటం, సీన్స్ గురించి మాట్లాడటం, సో దట్ గేవ్ మీ రియల్ జాయ్. అసలు వేరే మోడ్లో ఉన్నా, టు బి వెరీ హానెస్ట్. ఈ సక్సెస్ వరకు ప్రత్యక్షంగా చెప్పడం వేరే కదా, ఎంత అందరూ కదా. వాళ్ళ పిల్లలకు కాసేపు ఫోన్ తీసుకొని ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది, మళ్ళీ వెళ్తున్నాం రేపు ఫ్రెండ్స్తో. ఆబ్వియస్లీ ఇంత కష్టపడిన తర్వాత దట్ అప్రిషియేషన్ మ్యాటర్స్ ద మోస్ట్. మీరు రాయడం ఒక ఎత్తు అయితే, రాసింది దాన్ని ఇంతమంది టెక్నీషియన్స్తో కలిసి పనిచేసి మీరు అనుకున్నది, మీ ఊహ నీ పెట్టడం మరో ఎత్తు. అది చాలా పెద్ద ఛాలెంజ్గా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాయడం ఈజీయే కానీ మీ ఒక ఊహ ఉంటుంది కదా. పుస్తకం చదివిన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఊహ ఉంటుంది. నాకు హీరో వేరేలా ఉండొచ్చు, మీకు వేరేగా ఉండొచ్చు, కానీ మీరు అనుకున్నది వాళ్ళకి అనువదించడం, వాళ్ళతో చేయించుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, దాంట్లో మీ టెక్నీషియన్స్ అందరూ కూడా ఎలా సహకరించారంటారు? ఫస్ట్ విల్ గో విత్ ద ఆర్ట్ డైరెక్టర్ గారండి. అంటే ముందు అంటే జనరల్గా కథ రాసుకున్న తర్వాత మరి అట్లీస్ట్ మన తెలుగు సినిమాల్లో ఎక్కువసేపు ప్రెప్ ఉండదు టైం. కథ అందరం ఎగ్జైట్ అయిన తర్వాత షూటింగ్కి వెళ్ళిపోతాం. బట్ ఈ సినిమాకి అందరం అనుకున్నాం, ఎందుకంటే ఎలా తీయాలో కూడా క్లియర్ ఐడియా లేని కథ ఇది. అంటే ఆ బ్యాక్డ్రాప్ అలాంటిది, వాటర్ మీదకి ఎలా తీయాలి, పడవల మీద ఎలా తీయాలి, అండర్ వాటర్లో ఎలా యాక్షన్ తీయాలి, ఇది ఎవరికి అందరికీ కొత్త. సో అందుకని అందరం సో బిగినర్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఒక 4-5 months అయితే అందరూ నేర్చుకున్నాం. వాటర్ మీద ఎలా తీయాలి, సో రియల్ సముద్రం మీదకి వెళ్ళి తీయలేము, అసలు ఇంపాసిబుల్ యాక్టర్స్తో. సో సముద్రం ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం, ఇట్ వాస్ ఫన్. అందరం ఒక 5-6 అందరూ నేర్చుకోవటమే. హీరో, ఎన్టీఆర్ గారు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు అందరూ నేర్చుకోవటమే. ఆ ప్రెప్ అప్పుడు ఒక ఇలా తీయాలి, దీన్ని వాటర్ ఎలా తీయాలి, వాటర్ మీద ఎలా తీయాలి, షిప్ మీద ఎలా తీయాలి. షిప్ కూడా మేము క్రియేట్ చేసుకున్న షిప్ సెట్ వేసాం. సో ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. కొంతకాలం నేర్చుకున్న తర్వాత తీసిన సినిమా ఇది. సో దట్స్ ద స్పెషల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దేవర్లో ఉన్న కొత్తది, మాకు కొత్త అనిపించింది అది. అందరం ఒక 5-6 అంటే కథ రాసేసిన తర్వాత జనరల్ కథ రాయడానికి టైం తీసుకుంటాం. బట్ కథ అయిపోయిన తర్వాత ఇది ఎలా తీయాలంటానికి ఒక 5-6 అందరం డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేసి, ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ తెలుసుకొని అప్పుడు బయలుదేరాం. సో లక్కలీ అంటే ఇంత ఐడియాకి, ఇంత స్పాన్కి ఆబ్వియస్లీ సీనియర్ టెక్నీషియన్లు అవసరం, మూర్ఖంగా వెళ్ళిపోలేము. సో అందుకని సాబు సిరిల్ గారు, ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ గారు, రత్నవేల్ గారు కెమెరామెన్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ యుగంధర్ గారు, సో అందరం ఒక 4-5 months ఒక ఫ్యామిలీ లాగా ట్రావెల్ అయ్యి కష్టపడ్డాం కాబట్టి ఇంత గొప్ప సినిమా, ఇంత స్కేల్ ఉన్న సినిమా తీయగలిగాం. బికాస్ వాటర్ అన్నప్పుడు లొకేషన్ లేదు అసలు అది. సో సముద్రం క్రియేట్ చేసుకోవాలి, సముద్రం లోపల భాగం క్రియేట్ చేసుకోవాలి, కరెక్ట్, షార్క్ క్రియేట్ చేసుకోవాలి, Ivi kaina experience Sabu Cyril garu ayana create cheyalasinde. So he came up with these ideas. So already oka tank kattukovali andulo neellu nimpukovali. Maname alalu srushtinchali. Anta pedda tank andi adi garu. Adi 200 by 200 water tank andi adi. 30 లక్షల లీటర్లు పడతాయి అందులో నీళ్ళు. అబ్బా నీళ్ళు. ఎందుకంటే దాని మీద బోట్లు వెళ్ళాలి. ఓ 4 బోట్లు 4 ఊళ్ళు వెళ్తా ఉండాలి ట్రావెల్. రియల్గా. సో కొంచెం డిస్టెన్స్ ఉండాలి మనకి ట్రావెల్. అట్లీస్ట్ 5-6 సెకండ్ షార్ట్ దొరకాలంటే సో పడవలు కొంచెం ట్రావెల్ అవ్వాలి. సో ఆబ్వియస్గా చిన్న ట్యాంక్ సరిపోదు. సో పెద్ద ట్యాంక్ వేసుకొని 4 బోట్లు వెళ్తుండాలి. బోట్కి గ్యాప్ ఉండాలి. సో 4 బోట్లు నింపితేనే సగం ట్యాంక్ అయిపోద్ది. ఇవి ట్రావెల్ అవ్వాలి అట్లీస్ట్ 4-5 సెకండ్స్ మినిమం షార్ట్ దొరకాలి. సో అందుకని 2 ఫ్లోర్లు కలిపి 1 ఫ్లోర్ చేసి అందులో నీళ్లు నింపుకొని ట్యాంక్ తవ్వి 6 అడుగులు ట్యాంక్ అది. సో వాటర్ మళ్ళీ బయటకు లీక్ అవ్వకూడదు. సో కాంక్రీట్తో ట్యాంక్ కట్టి నీళ్లు నింపి ఆ నీళ్ళు క్లియర్గా ఉండేట్టు చేసుకొని మళ్ళీ అది మార్చాలి. ఎప్పుడు క్లీన్గా ఉండాలి. లోపల కెమెరాస్ వెళ్ళాలి. అది సాబు సిరిల్ గారు షిప్స్ క్రియేట్ చేసాడు. బోట్లు ఆయన క్రియేట్ చేసాడు. రత్నవేల్ గారు. సో ఎందుకంటే మనం బయటకు వెళ్ళి తీస్తే మనకు కావాల్సిన లైటింగ్ ఉండదు. 1 గంట వెళ్తుంటుంది, 1 గంట ఉండదు. అసలు రాత్రిపూట అయితే ఇంపాసిబుల్. సో మోస్ట్ ఆఫ్ ది సీక్వెన్సెస్ నైట్ ఉంటాయి ఈ సినిమాలో. సముద్రం మీదకి రాత్రిపూట వెళ్తారు వీళ్ళు. రాత్రిపూట సముద్రం అసలు ఎక్కలేము, అది ఇంపాసిబుల్. సో అందుకని కంపల్సరీగా మనమే క్రియేట్ చేసుకోవాలి. సో సీ ఎక్స్పాన్షన్ కానీ, సీ ఎక్స్టెన్షన్స్ కానీ, యుగంధర్ కానీ ఆ సముద్రం మీద అన్ని కనపడాలి. సో రాత్రులు పూటైనా సరే వాటర్ రిఫ్లెక్షన్స్, మూన్ లైట్ ప్రాపర్ అందంగా ఉండాలి. సో ఇలాంటి టెక్నీషియన్స్ ఉండబట్టి సాధ్యమైంది ఇది. అంటే రాయన్ గారి గురించి అడగాలంటే నేను ఒక డల్ డార్క్గా ఉన్న అట్మాస్ఫియర్, బికాస్ థియేటర్ అంతా కూడా ఒక వార్మ్త్ డల్గా డార్క్గా ఉంది. స్టిల్ మనుషులు చాలా అందంగా కనిపిస్తున్నారు. చాలా పిక్చరస్క్వీ అంటారు కదా, అలాంటి ఒక ఫీలింగ్ అండ్ ఒక సరియల్ ఫీలింగ్. అంటే మేము అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ థియేటర్ అంతా డార్క్గా ఉంటుంది, మేము కూడా అక్కడే ఉన్నట్టు ఉంటుంది. సో ఆ సరియల్ ఫీలింగ్ రావాలంటే, ఆ మూడ్ క్రియేట్ చేయాలంటే, మీరు రాసుకున్నప్పుడు రాత్రి రాసుకున్న దాని ఎగ్జిక్యూషన్లో అలా ప్రజెంట్ చేయడం, హౌ డూ యూ థింక్ మీ ఐడియాని రాయన్ గారు అలా ప్రజెంట్ చేయగలిగారు? అదే అంటే అందరూ అండి, టెక్నీషియన్స్ ఒక ఎత్తు అయితే యాక్టర్స్ ఒక ఎత్తు. వాళ్ళకి కూడా వాటర్ మీద వెళ్ళాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. కరెక్ట్. పైగా మనం క్రియేట్ చేసుకున్న బోట్స్ అయ్యి, మనం సాబు గారు తయారు చేసిన బోట్లు అయ్యి, అవి నిజమైన బోట్లు కాదు. దాని మీద కొంతమంది కూర్చొని తెడ్లతో వాటర్ని దే షుడ్ రో ద బోట్స్. సో ఆ ఊరు నాయకులు బోటు మీద నుంచోవాలి. సో నుంచోవటం అంటే రివర్ వాటర్ కూడా కాదు, సీ వాటర్ అంటే అలలు వస్తాయి. కరెక్ట్. సో బోట్స్ అప్ అండ్ డౌన్ వెళ్తుంటాయి, వాళ్ళు నుంచోవాలి. పోస్చర్స్ వాళ్ళు పడకూడదు, అటు ఇటు స్టడీగా ఉండాలి. అది అసలు అది అంటే అందరు కోఆపరేషన్ ఉండేది. సో ఎవ్రీ వన్ దీన్ని ఏ ఒక్కరు నమ్మకపోయినా అవ్వదు ఈ సినిమా. అది అవ్వదండి అంటే చాలా ఇంకా ఎపిసోడ్ రానట్టే. సో ఎంతో ఎపిసోడ్ షూటింగ్ అయిపోయే వరకు అందరిలో ఉండాలి. దట్స్ ద బెస్ట్ పార్ట్. ప్రతి ఒక్కళ్ళు టీము, అసిస్టెంట్స్, ఎంతమంది అసిస్టెంట్స్ అండి. వాళ్ళు కనపడరు, మేము కనపడుతున్నాం కానీ వాటర్ క్లీనింగ్, వాటర్ లోపలే ఉండేవాళ్ళు వాళ్ళు పాపం. వాళ్ళందరూ ఎప్పటికప్పుడు లోపల కొంచెం మంచు కావాలంటే డ్రై ఐస్ వేసేవాళ్ళు వాటర్లో కూర్చొని, ఆ ఫ్రేమ్లోకి వాటర్ లోపలే ఉండేవాళ్ళు. చలికాలం లేదు, ఎండాకాలం లేదు, డే అంతా అలా. బీట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ఆర్ట్ అసిస్టెంట్స్ కానీ, కెమెరా అసిస్టెంట్స్ కానీ కెమెరాలో పెట్టుకుని వాటర్లో ఉండాలి. హార్డ్ వర్క్ అండి. అంటే కనిపించే స్టార్స్ ఒకటైతే, కనిపించని స్టార్స్ వాళ్ళే. ఈ సక్సెస్ అయితే నేను ఎక్కువగా ఆల్ ది డిపార్ట్మెంట్స్ అసిస్టెంట్స్కే ఇస్తాను. ఏ ఒక్కరు ఎస్కేప్ అయినా, ఇది మేము చేయలేమలే, ఇది అవ్వదులే అని అనుకుంటే అయ్యేది కాదు. వాళ్ళ సొంత సినిమా లాగా వాటర్లో మునిగి, వాటర్లో ఫైర్ అయ్యాలి. షార్ట్ అయ్యంగానే వాటర్లో కూర్చొని నిప్పంటించాలి, సోర్సు ఫైరు. అండర్ వాటర్లోకి కాళ్ళే వెళ్ళాలి, క్లీన్ చేయాలి మొత్తం రోజు. డస్ట్ ఏమైనా ఉంటుంది ఎందుకంటే వాటర్ లోపల. సో మనం ఎవరం దిగకపోతే క్లీన్గా ఉంటాయి వాటర్స్. ఒక 2 మనుషులు దిగంగానే మొత్తం మసక బారిపోతాయి నీళ్ళు. ఎందుకంటే మన సోప్ మన షర్ట్ కొన్న చిన్న సోప్ చాలు. మనం వాష్ చేసినప్పుడు దానికి సోప్ కొంచెం ఉంటుంది. ఆ సోప్ వాటర్లో వెళ్ళినా సరే మొత్తం వాటర్ అంతా blurry color mark. So depth kanapadu. So evaram దిగకముందు ఒక 10 feet కనపడిన వాటర్ ఒక ఇద్దరు ముగ్గురు దిగి కొంచెం వాటర్ పాడైపోతే ఒక 2 feet కూడా కనపడదు. ఇంకా మనకి కెమెరా పెట్టలేము. సో ముందు క్లీన్ చేసుకొని తర్వాత షూటింగ్కి ముందు అందరూ బయట అందరూ క్లీన్ చేసుకొని క్లోత్స్ చెప్పులు బయట ఏడిసేసి కాళ్ళు కడుక్కొని ఒక టబ్లో ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్తున్నట్టే. ఎగ్జాక్ట్లీ దట్స్ హౌ వి షాట్ దిస్ ఫిల్మ్ అండి. అందుకనే అసలు అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు ఈ సినిమాకి, 100 మంది. ఉదయం వాళ్ళు కష్టపడితే కానీ దేవరావుల అదే అంత మడికట్టుకుని చేశారంట. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. కథ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ జనతా గ్యారేజ్ లాంటి మంచి సినిమా ఎన్టీఆర్ గారితో ఆల్రెడీ చేశారు. అండ్ దానికి ఈ దేవరాకి ఈ కథ చెప్పినప్పుడు ఓ డిఫరెంట్ క్యారెక్టర్, డబుల్ యాక్షన్. అంతేకాకుండా ఒక నాన్న ఒక అబ్బాయి ఇద్దరు ఉన్నారు, వాళ్ళలో డిఫరెన్సియేషన్ కూడా చూపించాలి బాడీ లాంగ్వేజ్ అవన్నీ. ఎన్టీఆర్ గారు ఇస్ పార్ గుడ్ హీరో, మన తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక వరం. సో అలాంటి హీరోకి ఇలాంటి కథ కరెక్ట్ అని ఆయన కోసం చేసిన స్పెసిఫిక్ కథ అంటారా ఇది? అంటే ఫస్ట్ ఆయనతో సినిమా అనుకున్నప్పుడు నేను ఎప్పుడు ఒక ఎమోషనల్ డ్రామాని నమ్ముతా. ఎందుకంటే వెరీ ఇంటెన్స్ యాక్టర్ కాబట్టి ఎమోషన్ బాగా పండించగలరు కాబట్టి ఎంత స్కేల్ ఉన్నా ఎంత విజువల్ బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నా సరే ఆ కోర్ ఎమోషన్ ఉండాలి. ఆయన సినిమా ఏ సినిమాకైనా ఉండాలి, నేను కొంచెం ఎక్కువ ఉండాలి. బికాస్ హీ కెన్ పెర్ఫామ్ ఇన్ ఇంటెన్స్ వే, ఎమోషన్ పండించడంలో నిష్ణాతుడు. సో అందుకని నాకు ఎప్పుడు స్వార్థం ఆయన మీద స్ట్రాంగ్ ఎమోషన్ రాయాలనుకుంటా గట్టిగా. అంటే ఎవ్రీ ఫిల్మ్లో రాస్తాను. ఇది ఇంకెక్కువ బికాస్ వెరీ ఎమోషనల్ యాక్టర్ స్వతహాగానే అనుకున్నప్పుడు. సో జనరల్గా ఎప్పుడు హీరో మన సినిమాల్లో ధైర్యం అయి నిలబడతాడు కథల్లో. ఒక గుంపుకి లేకపోతే ఒక ఊరుకో ఒక సమాజానికో అందరు కష్టాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ధైర్యమై నిలబడతాడు. ఇది అలా కాదు, కరెక్ట్. అందరికి ధైర్యం ఎక్కువైపోతే వచ్చి భయమే నిలబడాలి. ఐడియాకి ఎగ్జైట్ అయిపోయాం అందరం. సో దేవర పాత్రలో వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ దొరికేసింది. ఆయన భయం అవటమే కొత్తగా ఉంది నాకు. సో ఆయన ఎగ్జైట్ అయిపోయాడు, ఎక్స్ట్రాడినరీ మాస్ హీరో. సో అది కేక్ వాకే ఆయనకి. బట్ ఈ సినిమాలో రెండు నాకు బాగా నచ్చినవి ఏంటంటే, ఒకటి దేవర భయం అవటం, రెండు ద మెయిన్ ప్లాట్. ఇంకోటి వరా పాత్ర ఏంటంటే చిన్నప్పటి నుంచి కథలు వింటూ పెరిగాడు. మనం కూడా కథలు వింటాం కానీ ఆ ప్రపంచంలో ఎక్కువ వాళ్ళు బాగా చాలా ఎక్కువ కథలు ఉన్న గ్రామాలు అయ్యి వాళ్ళ పూర్వీకుల కథలు చాలా టైల్స్ ఉన్నాయి. ఆ కథలు వింటూ పెరిగిన ఒక అబ్బాయి నాన్న కోసం అతిపెద్ద కథ రాశాడు. కథలు వింటూ మీరు పెరిగి బహుశా కథలు అతన్ని లోపలికి అతన్ని నరనరాన కథలు ఉన్నాయేమో విని 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 హీ రోట్ వన్ బిగ్గెస్ట్ స్టోరీ. వాళ్ళ తండ్రి కోసం అని చాలా పెద్ద కథ రాశాడు అతను. ఇది నాకు బాగా ఎగ్జైట్ అయిన ఎమోషన్. నాకు అర్థమైపోయింది రెండు క్యారెక్టర్లకి కావాల్సినంత డ్రామా ఉంది, ఇది దీనికి మించింది రాయలేని. చాలా ఎగ్జైట్ అయిపోయాను ఆ ఐడియాకి. సో ఎవ్రీ క్యారెక్టర్కి అలాగే ఉంది. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దేవరా. ఒకళ్ళు భయం నిలబడటం, ఒకళ్ళేమో చిన్నప్పటి నుంచి కథలు వింటూ పెరిగి తన తండ్రి కోసం అతిపెద్ద కథ రాసిన కొడుకు. చాలా బాగున్నాయి మనకు అనుకుని ముందుకెళ్ళాం. బాగుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకా అనిపిస్తుంది నాకు, అంటే ఆ డీటెయిలింగ్ తెలుస్తుంది. మీరు చెప్పే కథా విధానం కూడా అండి, సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ని చక్కగా డిఫైన్ చేసేసారు మాకు. వీళ్ళు ఎలా ఉండబోతున్నారు ఏంటి అని మాకు ఆల్రెడీ చెప్తూ వచ్చారు, కథ కిందే చెప్పారు కూడా, కథలో కథ మాకు. అంత ప్రాపర్గా డిఫైన్ చేయడానికి ఆల్రెడీ మీరు విజువల్గా వేసేసుకుని ఉంటారు రాసినప్పుడే, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది అని ఆల్రెడీ. సో ఆ స్పెసిఫికేషన్స్ వల్ల ఈజీ అయిపోయింది టు నరేటెడ్ టు ఒక సాహెబ్ గారు కానివ్వండి, శ్రీకాంత్ గారు కానివ్వండి, లేకపోతే అజయ్ గారు ఆర్ హీరోయిన్ గారు ఎవరికైనా. అవును, అది హెల్ప్ అవుతుందంట. యా, అంటే అందరికీ ఈ సినిమాలో ఏంటంటే ఎవరికి ఓన్లీ వాళ్ళ క్యారెక్టర్ నరేట్ చేయాల, ఫుల్ కట్ చెప్పేసి అందరికీ. ఓ, ఎందుకంటే ఆ ప్రపంచం అర్థం అవ్వాలనుకున్నా. సో అతను ఏ ప్రపంచంలో ఉండబోతున్నాడో ఆ వరల్డ్కి ఒక క్యారెక్టర్ ఉంది. సో ఆ క్యారెక్టర్ కూడా తీసుకోవాలి తను పర్ఫామ్ చేసే ముందు. అందుకని అందరికీ ఫుల్ కట్ చెప్పేశా, ఒట్టేసారు మీ పాత్ర ఇది, ఈ సీన్లో మీరు ఇలా చేయాలి అని. అలాగే ఉంటారు వాళ్ళు. So backstory చెప్పబట్టి అందరూ అలా పర్ఫామ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు వీరులు అందరూ రాజ్యాల కోసం పోరాడిన వీరుల కుటుంబాల సంతతి ఇది సో తెలియకుండానే నెక్స్ట్ జనరేషన్స్లో వాళ్ళలో ఆ వీరత్వం ఉంటుంది ఇది వాళ్ళకి చెప్పినప్పుడు రోజు సెట్లోకి ఎవడు కూడా ఒక వీరులాగా వచ్చాడు సో ఆ చెప్పకపోతే మామూలుగా వస్తారు సో ఎవ్రీవన్ బిలీవ్డ్ ఇన్ దట్ ఆ బాడీ లాంగ్వేజ్ సో వీరుల కుటుంబాలు ధైర్యం తప్ప వేరే తెలియదు భయం అంటే అర్థం కూడా తెలియని మనుషులు అనే సెటప్పే అందరూ ఎగ్జైట్ అయ్యారు సో ఎవ్రీవన్స్ బాడీ లాంగ్వేజ్ ఆబ్వియస్లీ వచ్చేస్తుంది ఇంకా నేను పెద్దగా ఎవరికి వెళ్ళి సార్ మీరు ఇలా రొమ్మించుకుని నిలబడాలి మీరు ఇలా నిలబడాలి అని చెప్పలా సో ఆ బ్యాక్ స్టోరీకి అందరు ఎగ్జైట్ అయిపోయి ఎవ్రీవన్ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్ రాయప్ప కానివ్వండి భైరా కానివ్వండి దేవర కానివ్వండి వరా కానివ్వండి ఇంక్లూడింగ్ లేడీస్ ఆల్సో బికాస్ సో వీరులకు తల్లులు వీరులకు భార్యలు వీరులకు పుట్టిన బిడ్డలై ఉంటారు సో ఆడవాళ్ళు కూడా రోజు వాళ్ళని చూసిన సో లేడీస్ కూడా వీరత్వమే ఉంటుంది అంటే కత్తులు పట్టుకుని వెళ్ళకపోయినా దే ఆర్ స్ట్రాంగ్ అట్ హార్ట్ ఆబ్వియస్లీ రోజు వాళ్ళని యుద్ధానికి పంపించిన వాళ్ళే ధైర్యంగా నిలబడాలి కదా ఎగ్జాక్ట్లీ వాళ్ళ పిల్లలకి మళ్ళీ ఎన్ని కథలు చెప్పుంటారో కరెక్ట్ సో వెరీ స్ట్రాంగ్ లేడీస్ కూడా సినిమాలో కరెక్ట్ సో దేవర తల్లి కానీ దేవర భార్య కానీ తంగం కానీ తాళ్ళు రామేశ్వరి జోగులమ్మ అనే పాత్ర అవును ఆవిడ అసలు ఎలా తెచ్చారండి అసలు మీరు నాకు ఆవిడంటే ఎందుకో భలే ట్రెడిషనల్ ఫేస్ ఆవిడ కళ్ళు ఆమె చూడగానే భలే నిండుగా అనిపిస్తుంది సో ఫస్ట్ నుంచి జోగులమ్మ అనే ఒక పాత్ర అనుకున్నప్పటి నుంచి ఫస్ట్ చాయిస్ ఆవిడే అసలు మిస్టీరియస్గా ఉండాలి నాకు ఆ క్యారెక్టర్ అంటే ఈ నాలుగోళ్ళకి కొంచెం అంటే ముందు చూపు ఉండి షీ కెన్ సెన్స్ సంథింగ్ ఏం జరగబోతుందో కొంచెం గ్రహించగల లేడీ మన ఊళ్ళలో ఒక్కోసారి మంత్రసాని అంటాము మెచ్యూరిటీ ఉంది ఆల్రెడీ తెలుసు ఆ చిన్న మిస్టరీ ఉంటుంది ఆ క్యారెక్టర్లో నాకు చాలా ఇష్టమైన పాత్ర జోగులమ్మ కూడా సో దేవరకు కూడా ఏమన్నా ఒక చిన్న ఇబ్బంది కలిగితే వెళ్ళి ఆవిడతోనే మాట్లాడతాడు నాకు ఆ సీన్ ఇప్పటికే ఇష్టం ఆయనకు పీడకలు వస్తుంది ఆ పేడలు వచ్చినప్పుడు కూడా సో కొండపైన ఎక్కడో ఉంటారు ఆవిడ ఆ చిన్న గుడిసెలో ఆవిడ దగ్గరికి అడుగుతాడు నేను రాత్రి పేడకలు వచ్చింది అది నిజమా కాదని అంటే భయంలో ఉంటాడు అందరం చంపబోతున్నానేమో ఎర్ర సముద్రాన్ని మళ్ళీ ఎరుపెక్కించబోతున్నానేమో అనే సీన్ ఉంటుంది సో ఇలాంటి సీన్స్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇట్ వాజ్ ఫన్ షూటింగ్ అండి రైటింగ్ ఒక ఎత్తు అయితే ఆ షూటింగ్ అప్పుడు కూడా ఈ డ్రామాని ఆ పాత్రలు వాళ్ళ గెటప్స్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఇంకో పెద్ద ఎసర్ట్ ఏంటంటే జాహ్నవి గారు జాహ్నవి ఎందుకన్నానంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారు తెలుగు తెర మీద కనిపిస్తే అసలు వాళ్ళొక సెన్సేషన్ మళ్ళీ అదే వైబ్స్తో మళ్ళీ ఇక్కడ మన ఎన్టీఆర్ గారు జాహ్నవి కనిపించారు అని ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంది ఆడియన్స్ అందరిలో కూడా ఎందుకంటే రెండు జనరేషన్స్ కనెక్ట్ చేసిన ఫీలింగ్ ఉంది సో అసలు యాక్చువల్గా అసలు కథ రాసుకున్నప్పుడు జాహ్నవి కపూర్ అమ్మాయి అనుకోలే జస్ట్ ఒక పాత్ర రాసుకున్నామంతే అంటే ఈ వరల్డ్లో ఎప్పుడు పలానా స్టార్ ఉంటే బాగుండు పలానా ఈ ఆర్టిస్ట్ ఉంటే బాగుండు చూడాల మామూలు షూటింగ్ అప్పుడు కూడా రాయప్ వచ్చాడా బైరా వచ్చాడా అనుకున్నాను తప్ప శ్రీకాంత్ గారు వచ్చారా సైఫ్ గారు వచ్చారా క్యారెక్టర్స్ సో అందరూ అంత నమ్మేమో పాత్రల్ని సో అందుకని జాహ్నవిని పెట్టుకుందాం అని అనుకోలే బట్ లక్కీగా ఏంటంటే మేము తనైతే ఫ్రెష్గా ఉంటుందని అనుకోవటం ఆవిడ కూడా అక్కడ ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలనుకోవటం అలా కుదిరింది అవి సో తనది స్క్రీన్ టైం పక్కన పెడితే పట్టులో చాలా పెద్ద క్యారెక్టర్ అమ్మాయిది అంటే స్టోరీ ఇంకా ఎండ్ అవ్వాలా యాక్చువల్గా ఫ్రెష్గా పిల్ల వదిలేదు కూడా చూడాలి అంటే వెరీ కాన్ఫిడెంట్ లేడీ చెప్పాను కదంటే అక్కడ లేడీస్ కూడా చాలా స్ట్రాంగ్ అట్ హార్ట్ ఉండాలి చాలా బోల్డ్గా ఉండాలి బోల్డ్ అంటే థాట్ ప్రాసెస్ అంటున్నా యా నేను జనరల్గా జాహ్నవిని చాలా గ్లామరస్గా చూశాను తప్ప బట్ ద వే షీ కేమ్ అవుట్ టు ద సెట్స్ prepare ayi vachindemo teliyadu gaani nenu asante em ekku feeding avval just paatra cheppanu avaniki idi back story idi mee purvikulu kadala idi akada prapancham idi mee chuttu unde magavaallu ila untaru bayam ante enti teliyani muragalu anna gaani ala untaru allu ani cheppa but tanu homework chesina vidhanam it's an interesting character amma idi ante andariki అందరికి ఏం కావాలి మొగుళ్ళు కావాలి నాకు మగాడు కావాలని సో ఊళ్ళో ఏ ఆడపిల్లకి సో పెళ్లి జరగనే అవ్వదు ఎందుకంటే ఎవడు అంటే తను కోరుకున్నవాడు ఎవడో తెలియదు టక్కన ఇంకొక ఆడపిల్ల చేసుకుంటుందేమో ఎందుకంటే నాలుగు చిన్న గ్రామాలు లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి సో తను అనుకున్నవాడు పుసుకుని ఇంకో ఆడపిల్ల చేసుకుంటుందేమో కంగారు సో పెళ్లి చెడగొడుతుంది కూడా అంటే నాకు దొరికిన తర్వాత అందరం చేసుకోమను ఎందుకంటే వాళ్ళకి మామూలు మొగుళ్ళు చాలు బట్ తనకేమో వీరుడు కావాలి బట్ ద వే షీ క్యారీడ్ పాటల్లో కానీ శ్రీదేవి గారు అంటే నాకు ఎందుకు ఎక్స్ప్రెషన్స్ ఇష్టం క్వీన్ ఆవిడ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చేస్తారు అది కామెడీ అవ్వచ్చు రొమాన్స్ అవ్వచ్చు బట్ అది ఈ అమ్మాయి కూడా వచ్చింది అది 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 మరి జీన్స్లో ఉందేమో సీనో కెమెరా వెనక మా లక్షల మంది ఉన్నారు ఇక షూటింగ్లో ఎవరు లేకపోవచ్చు కానీ లక్షల మంది చూస్తాను ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఆ ఎక్స్ప్రెషన్ అలా వాళ్ళకే ఇస్తుంది షీల్ ప్లే టు ద గ్యాలరీ అది శ్రీదేవి గారు కూడా కొంచెం నూరు పోస్తుంటారు కెమెరా వెనక మా లక్షల మంది ఉంటారని చూసుకో వాళ్ళని వాళ్ళ మధ్య పోగొట్టాలని చెప్పుంటారు వెరీ డిసిప్లిన్ వెరీ హంబుల్ అక్కడే ఉంటారు నెక్స్ట్ లైన్ నేర్చుకుని అసిస్టెంట్ డైరెక్టర్లు అందరిని కూర్చోబెట్టుకొని ఇలా చెప్పచ్చా అని క్యూట్ మీరు తీసిన సినిమాలో ఇది ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఇన్ని భాషల్లో వచ్చింది అంతేకాకుండా ఎక్కువ సిజీ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంది సో Do you think it was a risk or నేను చేయాలి అని ఛాలెంజ్గా తీసుకుని చేసిన సినిమా మీరేమనుకుంటున్నారు కాన్షియస్గా పాన్ ఇండియా చేద్దాం అనేది ఏం లేదు పెద్ద కథ చెప్పాలి బికాస్ ఆయన గ్రాఫ్ ఆయన ఇమేజ్ సో పెరుగుతూ ఉంది ఒక పెద్ద ఎమోషన్ చెప్పాలి అనేదే ప్రయత్నం ఒక చిన్న సెటప్స్ చిన్న ఎమోషన్ చిన్న కథ అబ్బాయి మధ్య గొడవ లేదా తండ్రి కొడుకుల మధ్య గొడవ ఇంత సింపుల్ కథ చెప్పకూడదు దీని మీద ఒక పెద్ద కథ చెప్పాలనుకున్నా సో ఆబ్వియస్లీ పెద్ద కథ అన్నప్పుడు ఎక్కువ మంది చూస్తారు బౌండరీస్ దాటితే ఈవెన్చువల్లీ అదే ప్రాసెస్ తప్ప ఐ వాంట్ టు నెరేట్ ఎ బిగ్ స్టోరీ కొత్త ఐడియా కొత్త కథ చెప్పాలి పెద్ద కథ చెప్పాలి అనే తాపత్రమే తప్ప పాన్ ఇండియా చూడాలి ఆ భాషలోకి వెళ్ళాలి ఈ భాషలోకి వెళ్ళాలని ఆ తాపత్రాలు ఎవరికి లేవు ఆయనకు అసలు లేదు ఓకే సో బిగ్ క్యాన్వాస్ ఆబ్వియస్గా బడ్జెట్స్ కూడా పెద్దవి అవుతాయి అంత ఇప్పుడు సముద్రాలు నీళ్లు పడవలు షార్క్లు సొరచాపలు సో బడ్జెట్స్ కూడా పెరుగుతాయి కాబట్టి దీన్ని వేరే భాషల్లో కూడా తీసుకెళ్తే తప్ప వర్కౌట్ అవ్వదు ట్రేడ్ పరంగా కూడా సో దట్స్ హౌ ఇట్ వర్క్డ్ ఇక రాను అన్ని సినిమాలు అంతేనండి సో బడ్జెట్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి పెద్ద కథ చెప్పాలంటే ఇది ఎక్కువ మంది చూస్తే తప్ప వర్కౌట్ అవ్వదు సినిమా ఖచ్చితంగా యా సో ఐడియా ఇట్ సెల్ఫ్ రేపు పొద్దున ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ చేస్తే బహుశా ఇంత బడ్జెట్స్ అవసరం లేదు అన్ని భాషల్లో చూపించాల్సిన పని కూడా లేదు డిపెండ్స్ ఆన్ స్టోరీ మీరు ఇది ఒకటే కథ అనుకున్న స్టార్ట్ చేశారని నాకు తెలుసు అలాంటిది దేవరా 2 వచ్చింది ఇప్పుడు మరి దేవరా 2 కూడా తీసేటప్పుడు ఇంకొంచెం యాడ్ చేసి 3 కూడా చేయొచ్చు అని అంటారా స్ట్రిక్ట్లీ నో బికాస్ కథ చెప్పాలనే తప్ప ఐ డోంట్ వాంట్ టు మేక్ దేవరా ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్ అంటారు అసలు అది నాకు అది అలా లేదు మంచి కథ చెప్పాలి ఆ కథలో మంచి పాత్రలు ఉండాలి ఆ పాత్రలనే ఎక్స్ట్రాడినరీగా ముగించాలి అంతే తప్ప 3-4 అసలు అందుకే ఎప్పుడు నాకు ఛాన్స్ దొరికితే ఒకే భాగంలో చెప్పాలని ఉంటుంది కథ అంటే ఒక భాగం కథ దాని గుర్తులు మిగిలిపోవాలి అలా ఆ ఎమోషన్ క్యారీ అవ్వాలి తప్ప బట్ ఇది పెద్ద కథ ఎక్కువ పాత్రలు ఉన్నాయి అన్నింటినీ 3 గంటల్లో ఆ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసేసి కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేసేసి వాళ్ళని ముగించేయడం కష్టమైంది 3 గంటల్లో ఎక్కువ పాత్రలు 4 గ్రామాలు బయట నుంచి వచ్చే పాత్రలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది 3 గంటల్లో చెప్పడం కష్టమై 2 భాగాలు అయింది తప్ప లేకపోతే గివెన్ ఏ ఛాన్స్ ఎప్పుడు ఏ కథనైనా ఒకే భాగంలో చెప్పేస్తా ఫర్దర్గా కూడా అండ్ చాలా విస్తారంగా కూడా చెప్పారు చక్కగా క్యారెక్టరైజేషన్స్ చేసి ఫస్ట్ మమ్మల్ని కూర్చోబెట్టేశారు ఓకే వీళ్ళు ఇలా చేస్తారు ఓకే వాళ్ళు అలా చేస్తారు ఆ కూర్చోబెట్టేసిన తర్వాత ఇంకా మేము లేవలేదు See, Prapancham established cheyali. Andulo paatrala ela undali, vaalla cultures ela untayi, vaalla behaviors ela untayi cheppali. Correct. Andulo unchi Devara enduku special cheppali. Devara emotion ante cheppali, Devara marpu cheppali. Devara marina migilana marar ledu cheppali. So it took its own time. Even establish cheyadaniki. ఖచ్చితంగా ఫుల్ కథను 3 గంటలు చెప్పడం కష్టం కష్టం 6 గంటలు పడుతుంది. నేను వెయిట్ చేస్తున్నాం ఆ అబ్బాయి ఆ నాన్న ఆ కలుసుకున్నప్పుడు ఏమవుతుంది ఆర్ ఏం అవ్వాలి అన్న దానికి చాలా కుతూహలంగా ఉంది తెలుసుకోవాలి. వెరీ ఎమోషనల్ సీన్ అండి అది. అంటే తండ్రిలోకి కత్తి ఎందుకు దింపాల్సి వచ్చిందో తండ్రి అంటే ఇష్టమే ఎవరికి ఇష్టం ఉండదు తండ్రి కథలు ఇంటూ పెరిగాడు పైగా అతను తన తండ్రి గుండెల్లోకి కత్తి ఎందుకు గుచ్చాడు అనేది చాలా ఎమోషనల్ ట్రామా కదా అది. అంటే అంత సాక్రిఫైజు ఏం కథ రాశాడు దేవర్ని ఏం చేశాడు ఎన్ని వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. నాకే పార్ట్ 2లో యాజ్ ఎ డైరెక్టర్గా కంటే యాజ్ ఎ రైటర్గా ఐ ఎంజాయిడ్ మోర్ ఇన్ రైటింగ్ దిస్ ఫిల్మ్ టు బి వెరీ హానెస్ట్. రైటర్గా ప్రతి పాత్రను రాయటం కానీ బీట్ పాయింట్స్ ఇంట్రెస్ట్ పాయింట్స్ డ్రామా రాయటంలో రైటర్గా ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఓకే మీరు తీసిన ప్రీవియస్ సినిమాల్లో మిర్చిలో కానివ్వండి లేకపోతే దేర్ ఇస్ ఆల్వేస్ వన్ క్యారెక్టర్ సత్యమే చెప్తాడు మంచి మార్గంలోనే వెళ్తారు. ఒక సత్య గారు చేశారు లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీమంతుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటారు వాళ్ళని చేసి ఐడియల్ పర్సన్ ఒక దేశం ఇలాంటి వాళ్ళు ఉంటేనే దేశం ఇంత భాగ్యంగా హాయిగా ఉంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా మంచితనం మిగిలింది అన్న అలాంటివి ఎప్పుడు ఒక హ్యాపీ ఇది వదులుతారు మాకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీలో. సో అలాగా ఇలాంటి పాత్రలు ఎంపిక చేసుకుని చూసిన మీరు ఈ దేవరాలో మాకు ఎలాంటి డిలైట్స్ ఇవ్వబోతున్నారు ఇంకా ఇస్ ఎనీథింగ్ మోర్ ఫర్ అస్? అంటే ఐడియానేనండి అంటే కోర్ ఎలిమెంట్ ఎప్పుడు భయం. నేను అందరూ నమ్మించగలిగితే కనుక ఐఎమ్ రియలీ సక్సెస్ఫుల్. సి స్టోరీని ఎంజాయ్ చేస్తాం క్యారెక్టర్స్ ఎంజాయ్ చేస్తాం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి మనిషిలో ఒక చిన్న భయం ఉండాలి. భయం ఎప్పుడు మనకి చెడ్డ ఎమోషన్గా మాడుకుంటాం ఆడికి భయం ఎక్కువ భయం ఉండకూడదు పిల్లలకు కూడా అరే భయపడకూడదు నువ్వు తప్పే ఉంది భయపడితే ధైర్యం ఎక్కువ ధైర్యం మితిమీరిన ధైర్యం చాలా ప్రమాదం. అంటే ఏమని చేసేయచ్చు అనే మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతాం. కరెక్ట్. భయం ఉంటేనే ఆపుతుంది జడ పనులను చేయటం. అమ్మో ఇది చేస్తే కొడతారు ఇది చేస్తే జైల్లో పెడతారు ఇది చేస్తే నాన్న కొడతాడు ఆ భయమేదే కదా మనిషిని ఆపుతుంది. ఒక నిబద్ధత మనకు అదెందుకో ఫస్ట్ నుంచి కొటేషన్స్లో కానీ ధైర్యమే ఇది ఉండాలి ధైర్యం నిలబడాలి తొక్క తోటకూర ఇది చెప్పాను తప్ప నో డౌట్ ధైర్యం ఉండాలి. ధైర్యం ఎంతవరకు ఉండాలి భయపడకుండా మన బతుకు మనం బతకాలి అంతవరకే మనకు ధైర్యం కావాల్సింది. మితిమీరిన ధైర్యం ఎప్పుడు చాలా ప్రమాదం. అంటే మన ధైర్యం మన మితిమీరిన ధైర్యం వల్ల పక్కోడి జీవితాలు కూడా ప్రమాదంలో పడతాయి మన జీవితంతో పాటు. భయం ఉండాలి అని అండర్లైన్ చేసి చెప్తున్నా సినిమాలో. సో డెఫినెట్లీ అది బాగా కన్వే అయింది అనుకుంటాను. పార్ట్ 2లో ఇంకొంచెం మ్యాసివ్గా ఉంటుంది అది. ఎవ్రీ వన్ నీడ్స్ ఫియర్ అవసరం భయం లేనివాడికి భయం ఇస్తాడు. కథ తీయడం ఒక ఎత్తు అయితే మనం అంత ఇంత క్రియేటివ్ స్పేస్తో అంత పెద్ద సినిమా తీసిన తర్వాత ఎడిటర్ గారు అనే ఇంకో డైరెక్టర్ వస్తారు. నాకు తెలిసి ఎడిటర్ గారు సహం డైరెక్టర్ అయ్యి చాలా మటుకు ఎక్కడ అవసరం లేదని మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఈ సినిమాకి ఎడిటర్ గారి సహకారం కానీ మీ ఇద్దరి కాంబినేషన్ కానీ ఎలా వర్కౌట్ అయిందంటారు? యాజ్ ఐ సెడ్ అందరూ ఈ సినిమాలో లెజెండరీ టెక్నీషియన్సే. నేను ఆబ్వియస్లీ ఇంత పెద్ద కథ చెప్పాలంటే శ్రీకర్ ప్రసాద్ గారు అవసరం అని ఫస్ట్ నుంచి ఫీల్ అయిపోయాను అన్నారు. బికాస్ అంటే ఎడిటర్ జాబ్ ఏంటంటే సినిమాని కత్తిరించడం కాదు కథ చెప్పడమే కథ చెప్పడమే. నేను రాసిన కథ కరెక్ట్గా ఆయన ట్రాన్స్లేట్ చేయాలి ఆయన ఎడిటింగ్తో డైరెక్టర్ అనుకున్న కథ కన్వే అయింది లేదా అని చెప్పి చెప్పాలి ఆయన. సో అందులో స్పెషలిస్ట్ ఆయన. ఎవ్రీ సీన్కి అడిగేవారు ఈ సీన్లో మీరు అనుకున్న ఎమోషన్ ఇలా కన్వే అయింది ఈ సీన్లో అవసరం లేదు ఈ సీన్లో ఏం చెప్పాలనుకున్నారు ప్రతి సీన్ కథే మాట్లాడతారు ఆయన శ్రీకర్ ప్రసాద్ గారు. సో అబ్వియస్లీ పెద్ద కథ కాబట్టి దేవరకి ముఖ్యంగా ఒక పెద్ద కథ అందులో కూడా ఒక క్యారెక్టర్ ఒక పెద్ద కథ రాశాడు. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీయే దేవరా. సో హీ మేడ్ షూర్ దాట్ ప్రతి సీన్లోనూ కథ ప్రాపర్గా ట్రాన్స్లేట్ అయింది నువ్వు చెప్పాలనుకున్నది కథ ప్రోగ్రెస్ అవుతుంది ఎవ్రీ సీన్ ద్వారా అని ఆయన దగ్గర నుంచి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను. నాకు భరత్ నేను కూడా ఆయనే. సో ఒక బిగ్ క్యాన్వాస్ Kanos and story paranga. Ante. Ekku patralo napudu. He excels in Shrikar Prasad garu. There, this patra elenda vali, this patra behavior zidi. This scene lo kunchon takuga. Avasarla, this patra la behave cheyadu kabatti scene avasarledu. And ఆయన కట్ చేసిన తర్వాత ఆహా ఇదా నేను రాసుకున్న కథ అనే ఫీలింగ్ వస్తుంది. మనం రాసుకుందొక ఎత్తైతే చిన్న ఎడిటింగ్ తర్వాత ఒకసారి సినిమానే మారిపోద్ది ఎక్స్పీరియన్స్. కరెక్ట్. అమ్మా మన కథ ప్రాపర్గా కన్వే అయింది అనే ఫీలింగ్ శ్రీకర్ ప్రసాద్ గారి వల్లనే సాధ్యం. వావ్. ఐ థింక్ ఆయనకి పెద్ద కాంప్లిమెంట్ ఇది. yes yes డెఫినెట్‌గా కదా. పెద్ద కథలు చెప్పిన మనిషి. యా. ఫైట్ సీన్స్ కి వచ్చేసరికి నీళ్ళలో ఫైట్ చేయడం and తర్వాత ఇస్కల్లో ఫైట్ చేయడం రకరకాలుగా ఫైట్స్ మీరు మాకు పూర్తిగా ఒక సముద్రం దానిలోని ఇసుక అన్నిటిని ఫ్లేవర్స్ని అక్కడ చూపించారు ప్రతి ఫైట్ మీరు డిఫైన్ చేసుకునే ఉన్నారు లేకపోతే ఫైట్ మాస్టర్ గారి ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తారు ఎలా ఆ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇది ఎక్కువ సముద్రంలో దుమ్ములో ఇసుకలో సముద్రం ఒడ్డున కరెక్ట్ ఫైట్స్ కాబట్టి ఎక్కువగా తీయలేం బోల్డ్ తీసేద్దాం తర్వాత చూసుకుందాంలే అనేది కాదు ఎంతవరకు వాడతామో అంతవరకే తీయాలి అయితే యాక్టర్ చచ్చిపోతారు పాపం ఆ నీళ్ళలో పడి ఇసుకలో దొర్లి కొట్టుకొని అసలు అందుకని ప్రతి యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసుకొని ఈ షాట్ ఇంతవరకే 7 సెకండ్లు అంటే 7 సెకండ్లే ఊరికే లేకపోతే చాలా కష్టం టు ఎగ్జిక్యూట్ కత్తులు దిగాలి బ్లడ్ బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ కానీ సల్మాన్ మాస్టర్ కానీ అనలర్స్ కానీ వచ్చి కూర్చొని ఈయన ఇది అనుకుంటున్నాడు సినిమానే భయం అన్నప్పుడే యాక్షన్ ఉంటుంది ఓ మనిషిని భయపడుతున్నామంటే అంటే యాక్షన్ ఉంటుంది కదా సో యాక్షన్ అనిపించకూడదు వైలెన్స్ అనిపించకూడదు గోర్ ఉండకూడదు రక్తపాతాలు అనిపించకూడదు సో చాలా పొయిటిక్గా తీయాలి యాక్షన్ లేకపోతే ప్రాపర్గా బ్లెండ్ అవ్వకపోతే స్టోరీలో అక్కడ కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది అతికినట్టు బట్ ద వే వి కొరియోగ్రాఫ్డ్ అందరం కూర్చొని ఎవ్రీ షాట్ అంటే వాళ్ళ చిన్నపిల్లలు లేడీస్ కూడా బా ఫైట్లు భలే ఉన్నాయి సార్ అంటున్నారంటే అంటే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అనిపించలా కరెక్ట్ బ్లడ్ కూడా అందంగా ఉంటుంది సినిమాలో ఇట్ వాజ్ లైక్ రోజ్ పెటల్స్లా ఉంటాయి బ్లడ్ పడుతుంటే అవును ఎక్కువ రక్తపాతాల్లాగా అస్సలు లేదు అండ్ ఐ గాట్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ యంగ్స్టర్స్ ఆడపిల్లలు ఎంత పెయింటింగ్లా ఉంది సార్ యాక్షన్ యా అంటే మధ్య మధ్యలో అలాంటి ఐటమ్స్ చూసి ఓ మనిషిని ఇలా కత్తితో ఇలా అంటే ఆ రక్తం వెళ్ళి చిన్న క్రిసెంట్ మూన్ ఫుల్ మూన్ అవుద్ది అలాంటి షార్ట్స్ అన్నీ ది రియల్లీ లుక్ లైక్ ఎ పెయింటింగ్ యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన షార్ట్ అది సో ఎవ్రీ యాక్షన్ వాటర్ లోపల అండర్ వాటర్లోంచి కత్తి పట్టుకుని వెళ్ళి మనుషుల్ని కొట్టడం కానీ ఆ చిన్న సొరని గట్టిగా పట్టుకొని సొర హెల్ప్ తీసుకొని వెళ్ళి మనుషులను కొట్టి సముద్రంలోంచి పైకి రావటం చాలా బాగుంది వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ అండి అంటే నా సినిమాల వరకు వి లవ్ డూయింగ్ యాక్షన్ అంటే అన్ని ఫైట్లు అన్నప్పుడు జనరల్గా చాలా హెక్టిక్గా ఉంటుంది అందరూ అలసిపోతాం ఎంతసేపు కొట్టుకో సినిమాలో ఆల్మోస్ట్ 7-8 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి బట్ ఎక్కడ అనిపించదు సీన్ లాగా వెళ్ళిపోతాయి ఎవ్రీ యాక్షన్ సీక్వెన్స్ సో దట్స్ ద బెస్ట్ పార్ట్ సో అందుకని స్టంట్ డైరెక్టర్స్కి ఇప్పుడు స్పెషల్ మెన్షన్ దేవరలో ద వే ద డెలివర్డ్ ప్రతి షాట్ అందంగా ఉండాలి టప్ 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 ముద్దుగా కొట్టుకోకూడదు యా ఓకే నైస్ నైస్ అండ్ అనిరుద్ధ్ గారు డెఫినెట్లీ నెయిల్డ్ ఇట్ అండి ఎందుకంటే ఎన్టీఆర్ గారు అనిరుద్ధ్ గారి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం అలాంటి టైంలో దేవరా మాకు ఒక ఫుల్ టైం మీల్స్ లాగా అనిపించింది ఎందుకంటే పాటలన్నీ ఒకదైతే ఆర్ఆర్ అమ్మ బాబాయ్ అసలు ఎంత బాగుందండి హీ జస్ట్ టుక్ అట్ అంటే మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు లోపలికి ఆ ఐడియాస్ కూడా చాలా కొత్త ఐడియా అంటే జనరల్గా ఈజ్ వెరీ యంగ్ అలా రియల్ అవుతుంది అంటే చాలా యంగ్ అనిరుద్ధ్ సో నేను పెద్దగా స్టోరీ గుండెల్లోకి ఎక్కి చేసుకొని ఎమోషన్ దృష్టిలో పెట్టుకొని అలా చేస్తాడా అనుకోలే నైస్ సౌండ్ ఇస్తాడని వెళ్ళా యంగ్ బాయ్ అప్పుడే అంత బెవచ్చిన మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసి కథను అర్థం చేసుకొని ఇన్ డెప్త్ మ్యూజిక్ బట్ వెళ్ళి కథ నరేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ సాంగ్ అప్పుడు ఒక సౌండ్ డిజైన్ చేసాడు ఆ సౌండ్లోనే ఒక ఏదో ఒక మ్యాజిక్ ఉంది బాగా చేసి ఎగ్జైట్ అయిపోయి ముందు తర్వాత అతనితో కూర్చున్నాను. ఏం బాస్ ఇది ఏంటి వై దిస్ అన్నప్పుడు హీ స్టార్టెడ్ టెలింగ్ మీ ది స్టోరీ. వాళ్ళు వీర్ల కుటుంబాలు అంటున్నారు, నా సౌండ్లో వీరత్వం ఉండాలి నేను అనుకున్నా. నేను పెద్దగా చేసి చేయాల్సిన పని లేదు, కథ ఎక్కేసింది మనిషికి. సో ద వే డిజైన్ ద సౌండ్, వాళ్ళు ఎక్కడో దూరంగా మృగాలు లాగా బతుకుతున్నారు వాళ్ళు. సో ఆ సౌండ్లోనే ఒక ఫియర్ తీసుకొచ్చాడు. కరెక్ట్. ఆ చిన్న వైకింగ్స్ లాగా వీళ్ళు ఒక మాన్స్టర్స్ బైరాగా ఒక సౌండ్ కనిపెట్టాడు. వాటర్లోకి వెళ్ళినప్పుడు జనరల్గా మనం రిస్క్ చేయం, సో ఇంగ్లీష్ సౌండ్, సో ఒక ఇంగ్లీష్ లిరిక్స్ పెట్టి. బట్ అసలు అది ద వే హీ డెలివర్డ్. అతను డౌట్ఫుల్గా అడిగాడు, సార్ ఇంగ్లీష్ పెడుతున్నాను ఇదేమో ఇలా కంప్లీట్ రూటెడ్. నేను అన్నా నువ్వేం నమ్మికొట్టావు? నేను వినంగా అసలు డైరెక్టర్ నేను ఎగ్జైట్ అయిపోయా, ఇంకా డౌట్ లేదు ఇంక ఇందులో. నేను గట్టిగా నాకు ఒకసారి భలే ఉందనిపిస్తే నేను వెళ్ళిపోతాను బ్లైండ్గా. అవును అమ్మో వర్కౌట్ వద్దు లేదు అసలు. ఇంకా అంటే ఒక్కొక్క థీమ్కి నాకంటే ఎక్కువ కథ మాట్లాడేవాడు అనిరుద్ధ్. నాకు అర్థమైంది అసలు తనకి ఏం చెప్పాల్సిన పనిలే. అసలు ఆయుధ పూజకైతే ఒక సాంగ్ కుట్టాడు ముందు, చాలా బాగుంది సాంగ్, సెలబ్రేషన్ ఉంది సాంగ్లో, హై ఉంది. సరే మేము రైట్ చేసుకున్నాము, షూటింగ్కి వెళ్దాం అనుకుంటే ఫోన్ చేసి సాంగ్ వద్దంటాడు. అదే బస్ మేము ఒప్పుకున్నాము, మాకు నచ్చిన పాట. సో జనరల్గా రివర్స్ అవుద్ది, ఆయన మాకు నచ్చకపోతే సార్ నన్ను నమ్మండి బాగుంటుంది సార్ అని అనాలి. సో అది వద్దండి అంటాడు. అదేంటంటే సినిమాలో ఫస్ట్ సాంగ్ వీళ్ళ పూర్వీకులు మొత్తం ఆయుధాలనే పూజించి ఆయుధమే జీవితమైన మనుషులు, ఈ సౌండ్ సరిపోతుంది సార్ అంటాడు. అసలు అది ఆ దండది, వాళ్ళందరూ వీరుల దండది, వీళ్ళకి వేరే సౌండ్ ఇవ్వాలి సార్. 3 నిమిషాలు హయ్యే ఉండాలి పాట, మీకు తెలియట్లా అని చెప్పి వేరే పాట కుట్టి చివరిలో ఇచ్చి ఆ పాట కోసం చివరి దాకా వెయిట్ చేస్తే లాస్ట్ సీక్వెన్స్ షూట్ చేసాం. అంటే వైల్డ్గా ఉండాలి అందరూ, సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆయుధ పూజలో ఎలా ఎగరాలి వాళ్ళు. పైగా నేను ఎక్కడో చిన్న పూనకాలు వచ్చినట్టు ఆడతారు వీళ్ళు అని చెప్పా. అనగానే అవి ఫిక్స్ అయిపోయాడు. పూనకాలు రావాలి వాళ్ళకి, వీరులకి అసలే వీరులు, వాళ్ళకి పూనకాలు వస్తే ఎలా ఉంటుంది అంటాడు అని కుట్టాడు అసలు ఆ పాట. అసలు అది అంటే డెఫినెట్గా బాగుందంటారు మీ రెండు వర్షన్స్ తెలుసు కాబట్టి. వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ ఇన్ మై ఎంటైర్ కెరీర్ అండి. అంటే ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీ అదర్ సాంగ్. నాకు జనరల్గానే నా సినిమాలు అన్ని పాటలు బాగుంటాయి, బట్ దిస్ సాంగ్ ఇస్ సో స్పెషల్. ఆయుధ పూజ సాంగ్ బీట్ ద కొరియోగ్రఫీ, బీట్ ద అంబియన్స్. అందరూ ఎన్టీఆర్ గారు గొప్ప డాన్సర్ నో డౌట్, బట్ ఆ పాటలో తాండవం అది. అంటే జనరల్గా నా బాడీ లాంగ్వేజ్ బాగుందో లేదో, అందంగా ఉందో, స్టైల్ ఉందో చూసుకుంటారు. ఈ పాటలో చెప్పేసే ముందు పూనకాలు వస్తాయి వాళ్ళకి, పూనకాలు వచ్చి ఎగురుతారు. సో స్టైలు గీలు పట్టించుకోవద్దు, లోపల పూనకం వచ్చేసినట్టు ఎగరాలి. స్టైల్ ఉందా లేదా, అందంగా ఉందా లేదా, పిచ్చిలాగా ఎగరాలంటే. అంత మాస్టరో స్టారు ఏం పట్టించుకోకుండా జుట్టు చిరిగిపోయిందా, దుమ్మండిందా, షర్టు పక్కకి వెళ్ళిందా, లుంగి ఎట్టకట్టాం లేకుండా తాండవం చేశాడు. అందుకు అందరూ అలా నమ్మబెట్టే ఆ సాంగ్ అలా వెళ్ళింది. సో దసరాకు మళ్ళీ వెళ్తున్నా కేవలం ఆయుధ పూజ సాంగ్ చూడటానికి. ఆన్ స్క్రీన్ అది ఇట్స్ లైక్ నాకే పూర్వకం వస్తుంది ఆయుధ పూజ సాంగ్ చూసినప్పుడు. సో ఆల్ గ్రేట్ గోస్ టు అనిరుద్ధ్, అంత నమ్మినందుకు. ఖచ్చితంగా. అంటే మాకు దసరా పండగ అంటేనే ఆయుధ పూజ. ఆ టైంలో మీరు అసలు ఇలాంటి పాట ఇచ్చి వన్ ఆఫ్ ఎ కైండ్, ఇప్పటి వరకు రాని ఒక మంచి పాట ఇచ్చారు మాకు. అండ్ డెఫినెట్గా ప్రీ దసరా సెలబ్రేషన్స్ లాగా అయిపోయింది మాకు సినిమా అసలు. అండ్ ఆ సినిమా అంతా చేయడం ఒక అంటే ఈ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయడం, అందరు చెప్పడం వల్ల అమ్మో నెక్స్ట్ సీక్వెన్స్ మీద బాధ్యత కూడా పెరుగుతుంది ఆబ్వియస్లీ కదా. వాట్ ఎ బిగ్ స్టోరీ. ఇంకా చాలా పెద్ద కథ ఉంది. జస్ట్ దేవరా వన్ ఇట్స్ బిగినింగ్ అంతే. చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, చాలా పాత్రలు అంటే వేరే షేప్ తీసుకుంటాయి. వర అనేవాడు ధైర్యవంతుడని ఎవరికి తెలియదు ఇంకా సినిమాలో, మిగిలిన పాత్రలకి మనకు తెలిసిపోయింది కానీ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దట్ డ్రామా విల్ బి అసలు అది ఎక్స్ట్రాడినరీ. వర ఆడే ఆట చాలా కొత్తగా ఉంటుంది దేవరా 2లో. Wow, మేము వెయిట్ చేస్తున్నాం బికాజ్ ఇప్పటి వరకు మీరు ఒక Vara Veera Viharam. That will be part 2. Wow. Wait just now, Veera Viharam kosam mem kuda. Yes, yes. And chala questions meer annattu unanswered ga unnavanni kuda maaku samadhanalu dorutani eppudu raavachanu anukuntunnaru ani specific time 2 ఏళ్లు wait chesam memu and ippudu blockbuster hit ichesaru solo hit ante deeniki ochina appreciation దీని గురించి డిస్కస్ చేసిన విధానం ఆడియన్స్ ముఖ్యంగా అంటే ఆడియన్స్ అంటే అన్ని స్టేట్స్ నుంచి వాళ్ళు అంటే నా మీద అందరి మీద రెస్పాన్సిబిలిటీ పెరిగింది సో ఐ నీడ్ టు రైట్ ఇన్ ఎ బిగ్గర్ వే యాజ్ ఐ సెడ్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గర్ అండ్ బ్లడియర్ సో ఐ విల్ టేక్ మై ఓన్ టైమ్ టు రైట్ యా బట్ నెక్స్ట్ ఇయర్ విల్ టేక్ ఆఫ్ బట్ అందరికీ ఇంత కష్టపడిన అందరికీ వచ్చిన షార్ట్ బ్రేక్ అవసరం అసలు నేను అదే ఆయన హీరో అదే అన్నారు నేను అదే అన్న టీం అసలు 4 రోజుల పాటు అందరూ సినిమా మర్చిపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉందాం ఎటో ఒకటి వెళ్ళి హాలిడేకి వెళ్ళిపోయి ఆ తర్వాత అగైన్ విల్ కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ దేవరా 2. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే C&D సెంటర్స్లో అయితే డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి చూసే ప్రజలు కానీ ఎంత హ్యాపీ అంటే ఆ చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమాని ఎంజాయ్ చేసాం టోటల్గా ఫ్యామిలీతో అని ఒక తృప్తి ఉందండి. అయ్యో అందరూ OTT అని టీవీకి వచ్చేస్తుందని భయభ్రాంతుగా ఉన్న ఈ సిచ్యువేషన్లో మీరు ఒక వెలుగు నింపిన వారు అయ్యారని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే NTR గారి సినిమా ఆఫ్ కోర్స్ పండగ, దెన్ కథ చాలా ముఖ్యం. కథ బాగుంటేనే ఫైనలీ అందరూ వెళ్ళి చూస్తారు. ఒకసారి 2 సార్లు కాదు 4 సార్లు 5 సార్లు కూడా వెళ్ళి చూస్తున్నారు. 100% అంటే నాకు వరకైతే కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఈ సినిమా. బట్ ఆల్వేస్ మన జనం ఎప్పుడు బిగ్ స్టోరీస్ అండ్ గుడ్ స్టోరీస్ని ఎప్పుడు వాళ్ళు మేము వాళ్ళేమో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పలా మేము ఈ సీజన్లో ఈ సినిమా చూస్తాం ఈ సీజన్లో OTTలో చూస్తామని. కథ బాగుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు థియేటర్కి వచ్చి చూస్తారు అండ్ దిల్ ఎక్స్ప్రెస్ ది సేమ్ లవ్ ఫర్ ఎనీ ఫిల్మ్. సినిమా బాగుండి కథ బాగుంటే మాత్రం అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్. ఐ నో బికాస్ నేను యాజ్ ఐ సెడ్ చాలా చాలా విజయాలు చూశాను బట్ దిస్ ఈజ్ సో స్పెషల్. ఎందుకంటే అసలు ఆడియన్స్ వాళ్ళు వెళ్ళి 10 మందికి చెప్పి టీవీలకి ఎక్కి వాళ్ళ వీడియోస్ వాళ్ళ రియాక్షన్స్ దేర్ వామ్త్ అసలు అది స్పెషల్ నాకు మాత్రమే. ఇది అది అందరికీ అదే అంటే వాళ్ళకి నిజంగా వాళ్ళు ఇచ్చిన ఈ విజయానికి వాళ్ళకి అందరికీ పాదాభివందనం అండ్ ఐ ప్రామిస్ ఐ డెలివర్ మచ్ మోర్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ బికాస్ ఇప్పటివరకు మీరు తీసిన ప్రతి సినిమాలో అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది. సరదాగానే చెప్తారు కానీ మాకేదో చెప్పి వెళ్తారు అన్న ఒక భరోసా ఉంటుంది మీ సినిమా అనేసరికి. డెఫినెట్గా ఈ సినిమా కూడా మాకు వెయిటింగ్లో ఉంది, ఇంకా చెప్తారు ఇంకేదో అని. 100%